అందరికీ నమస్కారం అండి. తానా 21వ కన్వెన్షన్కి వచ్చేసిన మీ అందరికీ ఇదే మా స్వాగతం, సుస్వాగతం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడానికి తానా ఈరోజు ఆ రోజు మన ఈ తానా పెట్టింది పేరు. ఈరోజు మా కల్చరల్ కమిటీ నుంచి అనేక రకమైన మంచి మంచి కార్యక్రమాలను మన యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఇండియా నుంచి మేము ఏరి మీ ముందు ప్రదర్శించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. సో మా ఈ ప్రోగ్రామ్కి మెయిన్ యాంకర్ ఆఫ్ ది షో ఇస్ రఘు వేముల గారు. కెన్ యూ హ్యావ్ యూ ఆన్ టు ద స్టేజ్ రఘు గారు? ధన్యవాదాలు సాహిత్య గారు. తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికాలో ఉంటున్న ప్రతి తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు తానా. 40 వసంతాలు పూర్తి చేసుకుని 21వ మహాసభలు జరుపుకోవడం అమోఘం, అద్భుతం, అద్వితీయం. ఈ 21వ మహాసభల్లో భాగంగా ఈరోజు మిమ్మల్ని ఎంతగానో అలరించడానికి మా టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని రంజింపజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్న కాలానికి కార్యక్రమాలను మనం ప్రారంభించుకుంటున్నాం. దయచేసి బయట ఎవరున్నా కూడా దయచేసి అందరూ హాల్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన కార్యక్రమంలో మొదటగా ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అన్న విఘ్న వినాయకుడు చాలా ముఖ్యమండి. విఘ్న వినాయకుడిని స్తుతించందే మన హిందూ సంప్రదాయంలో ఏ కార్యక్రమం కూడా మనం జరపం. మరి ఈరోజు మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మొదటగా మనము గణేష స్తుతి చేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు మన ముందుకి గణనాయకాయ గణదైవతాయ సాంగ్ పాడడానికి మన ముందుకు రాబోతున్నారు శ్రీకాంత్ సందులుగు. గట్టిగా చప్పట్లండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఈ తానా మహాసభలకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 40వ వార్షికోత్సవం, 21వ కాన్ఫరెన్స్కి మీ అందరికీ సాధారణంగా నేను ఆహ్వానం పలుకుతున్నాం. సో ఈరోజు ఇందాక రఘు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రొడక్షన్ అండి. సో ఏ పనైనా ఏ కార్యక్రమమైనా వినాయకుడి స్థుతితోని స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో ఈ వినాయక స్థుతి. Back on the monitors, please. గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణీశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి.
గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకుల స్థాయినే గురు విక్రమాయ గుయ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే దుర్ధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢకూపాయ గంధమత్తాయ గోజయ ప్రధాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపతవే ధ్యేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రియకృపే గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీస్తనం ధనాయ గౌరీ హృదయ నందనాయ గౌరభాను సుఖాయ గౌరీ గణేశ్వరాయ గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి గోసహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఆహా గణపతయే నమః. సో మన కార్యక్రమం విఘ్న వినాయకుడి పాటతో మొదలైంది కాబట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా చక్కగా కార్యక్రమాలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీకాంత్ గారికి మీ కరతాళ ధ్వనులు గట్టిగా చప్పట్లు ముగించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇప్పుడు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి మనకి వివరించడానికి ఓబుల్ రెడ్డి గారిని సాదరంగా మీ చప్పట్ల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. నమస్కారం అండి. డాక్టర్ గౌతమ్ కందుల నేను. ప్రజెంటేషన్ I am Dr. Gautam Kandula. I am going to present about all roads lead to Amaravati. I am a maxillofacial surgeon. I was practicing in the United Kingdom for about 7 years. Went back to my native place to start a charitable hospital on my grandfather's name. That's Sri Kandula Obul Reddy Hospital in Markapur, which is part of Prakasham district, which is one of the most backward areas of Andhra Pradesh, famine-stricken, drought-prone, dry and hot areas. Next slide, please. ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆనందదాయకం, ఒకంత గర్వకారణంగా కూడా ఉంది. తెలుగువారి కీర్తిని, ఖ్యాతిని దశ దిశల నలుదశల వ్యాపింపజేస్తూ ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి తెలుగువాడి ఔన్నత్యాన్ని, తెలుగువాడి గొప్పతనాన్ని, తెలుగువాడి తీయదనాన్ని రుచి చూపిస్తున్న మీరందరూ గొప్పవారు. మీ అందరి గొప్పవారి మధ్యలో ఉండి ఈరోజు ప్రసంగించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే 40 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తానా వారికి, ఆ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ప్రెసిడెంట్ గారికి, కన్వీనర్ గారికి, ఇంకా ఇతర సభ్యులందరికీ సవినయంగా నమస్కరించుకుంటూ నా ప్రజెంటేషన్ ప్రారంభిస్తున్నాను. ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో మాట్లాడతాను. ఎనీ మిస్టేక్స్, రోల్ అవుట్ ఆర్ జస్ట్ ఇన్వాలంటరీలీ, ప్లీజ్ టేక్ బ్యాక్ హోమ్ ద గుడ్ మెసేజ్. తానా వారు అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో తెలుగువారు విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో తెలుగువాడి వాడిని, వేడిని, సత్తాను చాటి చెప్పినటువంటి గొప్పవారు ఇక్కడ మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు. ఇఫ్ ఐ వుడ్ నాట్ మెన్షన్ అబౌట్ దిస్ గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ ఆల్ టైమ్స్, ఐ వుడ్ బి ఇన్సల్టింగ్ ఎవ్రీ తెలుగు పర్సన్ హియర్. ఐ జస్ట్ అ షార్ట్ ప్రజెంటేషన్ అబౌట్ రామారావు గారు. ఆడియో ప్లీజ్. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. ఇటువంటి మహానుభావుని స్ఫూర్తితో కన్న భూమికి, కన్న తల్లికి, జన్మభూమికి సేవ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నేను కూడా తానా వారిలాగా వారు పల్లెల్లో ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న కృషి చాలా శ్లాఘనీయం, అనిర్వచనీయం. మీరు చేస్తున్న, మీరు పల్లెటూళ్ళల్లో తెలుగు ప్రజలకు ప్రతి అమ్మ, అక్క, చెల్లి కన్నీళ్లు తుడవడానికి కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేను కూడా నా చిరు ప్రయత్నంలో భాగంగా ఉడతా భక్తితో నేను కూడా ఆసుపత్రి నిర్మిస్తున్నాను. అలాగే ఈ మహానుభావుని స్ఫూర్తితో చేయి చేయి కలిపి, నడుం బిగించి ముందుకు సాగుదాం. జీవించి మరణించుటే ఎలా, మరణించినా జీవించవలే అంటారు. తెలుగు ప్రజల హృదయాల్లో, తెలుగు ప్రజల మనసుల్లో, వారి పెదవులపై కలకాలం, చిరకాలం జీవించే ఉన్నారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక్కసారి మీరు ఆ మహానుభావునికి ధన్యవాదాలు తెలియజేసుకుని చప్పట్లు తెరుచుకోండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాజ్ ఐ వాజ్ మెన్షనింగ్, ఆల్ రోడ్స్ లీడ్ టు అమరావతి, బట్ ఆల్ రోడ్స్ ఆర్ పాసింగ్ త్రూ మార్కాపూర్. మార్కాపూర్ ఇస్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ రాయలసీమ అండ్ ఆంధ్ర, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్. అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, all the new super highways being built to Amaravati from Kadapa, Anantapuram, Karnool are all passing through Markapur. This will make Markapur a big industrial hub. This will make, there's a blink of hope of development now, which is actually backward. There is actually a good scope of development in the transportation sector. It can develop into a good transport sector. Next slide, please. Markapur division is actually comprising of 1.5 million population, which covers Eragondapalam, Dornala, Kambam, Giddalur and Nallamala forest area.
which is actually not seen major development, but it is on the stride of development now. There's so many people who are being deprived of healthcare and normal basic facilities and amenities, which we are trying to bridge that gap. Half of the population who are trying to reach to higher medical centers for accident and emergency care are passing away, even they're not even reaching their destinations. Next slide, please. Markapur is famous for natural slate stone, which is quite popular, which is exported all over the world. That is the only thriving industry at the moment. Next, please. Very, very famous for cotton fields in that area. Some young entrepreneur here can start a cotton mill in that area. We would invite you to come back to our native areas and try to serve the people of that area and develop industries. Next slide. Tobacco is exported. Next. Red chili, quite popular. Citrus and limetta fruits are all exported and quite popular in that area. Apart from this agriculture sector, we have కందులు శనగలు పప్పులు ఇట్లాంటి ఎన్నో వర్షాధారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రాంతం మాది. వర్షాలు పడితే గానీ పంటలు పండవు, పంటలు పండితే గానీ మా కడుపులు నిండవు. అటువంటి పరిస్థితులలో తినుటకు తిండి లేక, త్రాగుటకు నీరు లేక, ఏడవలేక ఏడ్చినా నీళ్లు రాక బాధపడుతున్న మా ప్రాంతాన్ని ఆదుకోవడానికి తానావారు కూడా వారి తరపున సహాయం చేయాలి. మా వంతు కృషితో భాగంగా మేము కూడా హెల్త్ సెక్టర్లో మా తరపున, మా ట్రస్ట్ తరపున మేము ఎంతో సహాయం చేస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. This is a hospital which is a dream of Kandulopuleti Garu, to build a multi-super speciality hospital in that area, which he could not achieve. As a grandson, I am trying to do my duty and trying to do my best. Next. So what is healthcare? What is medical care? How is healthcare different from medical care? If you have proper health, you don't need medical care. Proper health, under the dynamic leadership of Narendra Bhai Modi Garu, he started Swachh Bharat program. Swachh Bharat program is comprises five elements basically. Good water, clean environment, pollution-free air, good toilet system and sanitation. These are all five elements which are very important for healthcare. Unfortunately, our villages are being deprived of proper healthcare facilities also. There's no many toilets in many villages, which Babu Garu and Narendra Modi Garu has taken up it on a bigger spree, which we have to have it in the, by Vision 2020, which is taken up. We have to finish it off by that time. Every village has to be facilitated with proper toilets, drinking water, and pollution-free environment. Next slide. So we have been doing a lot of development activities under the name of Kandulopuleti Charitable Trust for the past 15 years, from 2003. We've been running free ambulances. We've facilitated more than 500 free surgeries, dug free bore wells. We are sponsoring orphans' education. Next. 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 This is a cleft lip and palate surgery. Unfortunately, the RMP people in religious villages use forceps to deliver child, because of which they get TM joint ankylosis, the general wards. Next slide. Next. This is one patient whom, with the help of CM's relief fund, Chief Minister's relief fund, we have done a bilateral. So many of our people in the villages are suffering with hip and knee joint replacements. We have done it with the help of CM's relief fund. Patients registered with the trust waiting for help. Next. 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 Previous slide, please. ప్రీవియస్ చెన్నేశ్వర్లు 32 సంవత్సరాలు బాగానేపల్లి విలేజ్. అన్ఫార్చునేట్లీ దిస్ పేషెంట్ ఈస్ బోర్న్ విత్ అ సింగిల్ కిడ్నీ. పుట్టుకతో ఒకటే కిడ్నీ ఉంది, అది రాళ్ళు ఉన్న ఇన్ఫెక్షన్ సోకడం వల్ల తీసేసినారు. ఇప్పుడు బాడీలో రెండు కిడ్నీలు లేవు. కిడ్నీ మార్పిడి కోసం రోజు మార్చి రోజు డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నాను. నా ఈ పేద పరిస్థితిని గమనించిన శ్రీ కందుల ఓబుల్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైన శ్రీ కందుల గౌతమ్ నాగిరెడ్డి సార్ గారు ఆర్థిక సహాయం చేయటకు ముందుకు వచ్చినందుకు. Unfortunately, this patient doesn't have two kidneys. Both the kidneys are gone. He has to have dialysis. He is a very poor patient from a small village. We are trying to help him. Any kind-hearted people from here also can try to help that man out. I have actually got his Aadhaar card and all that. This is another interest. Yeah, this is another young girl. తనకి ఇష్టమైన కరాటేను సాధన చేస్తున్న ఆమె కేవలం 6 నెలల్లోనే బ్లాక్ బెల్ట్ గోల్డ్ మెడల్స్ ఇన్ నేషనల్ లెవెల్స్ అండ్ స్టేట్ లెవెల్ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవడమే కాకుండా ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇంకా అద్భుతమైన విజయాలు సాధించాలంటే స్పాన్సర్లు అవసరమని ఉషశ్రీ తల్లిదండ్రులు అంటున్నారు. So we are trying to help her because she's got 23 gold medals till now. She has to go to the international level. We are trying to help her through the trust. And any volunteers from who want to develop the sports in our area can actually help this lady, this girl. She has to have a proper mat because of which she is not able to do well in the international arena.
శ్రీ కందుల ఓగుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ ప్లీజ్. Another old man waiting for a knee joint replacement. Next slide, please. Other lady who's, this is an interesting story of a lady, 64-year-old, had uncontrolled diabetes, uncontrolled hypertension. Husband passed away 2006, and she had developed neuropsychiatric problems. Only support system was her mother. Her son is a doctor. Her daughter is well settled in the United Kingdom, but she had a debilitating, devastating hemiparesis of left side, and her left leg and hand are paralyzed. We could not save her. Next slide, please. She is none other than my mother. I was not by my mother's side when she actually needed help. I was in the United Kingdom. So I said, మా అమ్మను సేవ్ చేసుకోలేకపోయినాను. మా అమ్మ లాంటి ఎంతోమంది అమ్మలకు తల్లులకు సేవ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి ఆసుపత్రి స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వీ డూ లాట్ ఆఫ్ స్క్రీనింగ్ క్యాంప్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంఎల్ఏస్ అండ్ ఎంపీస్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. This is Colette, one of the plastic surgeons come from Switzerland. Next. Who's done, these are all friends from UK who've done so many camps. We've been doing so many camps and surgeries out there. Next. With the help of SPs and police. Next. 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 Yeah, help needy is, we have done so much with the resources we have. We have done this much. We can do much more and lot more with the help of kind-hearted people. From volunteers and Tana people. Next, next slide. You can actually sponsor an ambulance in the on the name of your father or a grandfather. Next slide. Deliver a child, which is very cheap. Sponsor a cataract. Next. Cleft lip and next. You can sponsor a midday meal on an auspicious day, which is provided free of cost to all patients. We have a lot of challenges which we are trying to overcome. Availability of resources, and there is a great demand for doctors in rural areas. Next. Next slide, please. No time, conclusion. Yeah, please, next slide. Previous slide, please. Previous slide, please. So I just wanted to tell you, there are many Indians in the world's billionaire list, but still there's so much of population in India who is living below the poverty line, who 40% of India live just for less than $2 a day. So we have to get back to our roots, and we have to try to provide some kind of charity from our side, which will be very helpful from your end. Yeah, next slide. I'm very thankful. Unfortunately, my presentation has been shifted to main stage. Next slide, please. Yeah, many thanks. Oh, previous slide. Yeah, many thanks to Jampala Chaudhary Garu, Kurmanand Chadalwada Garu, Vallabhaneni Garu, and Sarita Ramayanam, President, Colorado Telugu Association. My presentation was useful for people from our area and many of the members here. Thank you so much. Many special thanks to my father and grandfather. Next slide, please. Next slide, please. This is just the run-through of our hospital, which we are building up now. Yeah, thank you so much. Thank you, everybody. Thanks for the opportunity. Yeah, there was a bit of confusion. Yeah. Thank you so much, Omar. Yeah, thank you. I'm Gautam Kandula, sorry. Yeah. Sorry, Gautam Kandula. Yeah. Thank you so much. Yeah. Next. Thanks to Satish Vemana Garu, the next president swearing in tomorrow. Thank you so much. Okay, thank you so much. Next, mana karyakramlo bhaganga amma nana. Amma nana ante prati intlo devudu untado ledo teliyadu kani అమ్మ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, నాన్న కూడా ఖచ్చితంగా ఉంటారు. అమ్మ నాన్నల యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి చాలామంది చెప్పారు, కానీ తానా వేదికపై అమ్మ నాన్నలని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. కానీ అటువంటి అమ్మలను నాన్నలను వృద్ధాశ్రమంలో చేర్చకండి, వాళ్ళకున్న ప్రయారిటీస్ వాళ్ళకి ఇవ్వండి, అమ్మ నాన్నల యొక్క ప్రేమని గుర్తించండి అంటూ ఒక చక్కటి డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు నిర్వాణ గీతి అంటూ సెయింట్ లూయిస్, మన లోకల్ సెయింట్ లూయిస్ వాళ్ళు చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లండి. మొదలైంది కోల. వీళ్ళు నిద్రపోరు, ఆ దేవతల్ని నిద్రపోనివ్వరు. ఆ దేవతల నిద్రమత్తులో
జీవితాన్ని కానీ సగం సగం వరాలే ఇస్తారు. రండమ్మా రండి. మీ పేరు? దుర్గా, కనకదుర్గా. ఈవిడ మా అమ్మగారు వనజాదేవి గారు. ఆ బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ కరుణించింది, నా బంగారు తల్లి. అవునవును, బంగారమే అమ్మా. వనజగారు, వీరు రామ్ గారు, మోస్ట్ సీనియర్ రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్ఫనేజ్, సారీ గ్లోరిఫైడ్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఎన్నాళ్ళ నుంచి రామ్ గారు? లాస్ట్ కౌంట్ 7 ఇయర్స్. ఇలానా, ఇంత ఐసోలేటెడ్గానా? అయ్యో, నా వల్ల కాదు. 7 రోజుల కంటే నేను ఇక్కడ ఉండలేను. ఏదో మా అమ్మాయి ఉద్యోగం బదిలీ అయింది, సెటిల్ అయిన తర్వాత వచ్చి తీసుకువెళ్తానంటేను ఇలా వచ్చాను తప్ప నా తల్లిని వదిలి నేనొక్కరోజు కూడా ఉండలేను. ఐ లవ్ మై డాటర్. ఐ లవ్ మై మదర్. ఐ లవ్ నరేంద్ర మోదీ, నో వన్ ఎల్స్. అమ్మా, మీ రూము? అమ్మ గదికి ఏసీ ఉందా? సెపరేట్ వాష్రూమ్ ఉందా? అసలు అమ్మకి ప్రైవసీ ఉందా? అబ్బో, అదొక్కటే ఉంది ఇక్కడ. దాని స్టాక్కి ఏమీ తక్కువ లేదు. అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. అమ్మకి ఈ వారం రోజుల్లో ఏ కష్టం వచ్చినా సహించేది లేదు. అర్థమైందా అండి? రామ్ గారు, రామ్ గారు. అబ్బే, పేపర్లో జోక్ చదివి ముందు మనజ గారికి అన్ని పరిచయం చేయించండి. ఒంటరితనం, నిర్వేదన, నిర్లిప్తిత అన్నిటికన్నా మించి ప్లీజ్ ఇంట్రడ్యూస్ హర్ టు దిస్ ట్రెచరీ. ఏమంటున్నాడమ్మా? అబ్బే, వయసు పెరిగింది కదా, చాదస్తం అమ్మా, చాదస్తం. పాపం, ఎవరో కొడుకొదిలేసిన తండ్రిలా ఉన్నాడమ్మా. అంతే అంతే అమ్మా, నీ రూమ్ చూద్దాం పదా. రామ్ గారు, మీరేం దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. సరే అమ్మా, 2 రోజులు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక సాలెగూడు, నో వన్ అండర్స్టాండ్స్. బై. ఇలా నెల రోజులు వనజ గారికి వృద్ధాశ్రమములో గడిచిన తరువాత ఏమైనదో చూద్దాము పదండి. చెప్పరా. యు ఆర్ మై సన్. ఏంటి సంగతులు? రామ్ గారు, రామ్ గారు. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. కోడలు పిల్లలు బాగున్నారా? ఏమిటి, నన్ను తానా మహాసభలకు రమ్మంటున్నావా? సారీరా, ఇప్పుడు ఈ వయసులో కష్టంరా. నాకు ఇక్కడే బాగుంది. నో 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 నో, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. రామ్ గారు. నువ్వు చెప్పరా. రామ్ గారు, మీ గొడవేంటి? ఐఎమ్ టాకింగ్ టు మై సన్. అబ్బో పెద్ద, మీకే కొడుకున్నట్టు, నాకు ఒక కూతురుంది. అయితే ఏంటి? మొబైల్ ఈజ్ నాట్ రీచింగ్. ఇక్కడ మొబైల్స్కి సిగ్నల్స్ ఉండవు. వెయిట్ చెయ్యాలి, వెయిట్ అండ్ వెయిట్. ఇట్ ఈజ్ అ స్లో డెత్ ప్రాసెస్. వాట్? అబే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కనెక్షన్స్. ఓకే, సారీరా. ఈ మధ్య ఇక్కడ ఒకళ్ళు పరిచయం అయ్యారు. ఆమె తన కూతురుతో మాట్లాడాలని అంటున్నారు. మళ్ళా మాట్లాడతాను. నెంబర్ చెప్పండి. 6284232. ఓహో, టాటా నంబరు. హలో, కట్ అయింది. రీడైల్ చెయ్యండి,
మీ అదృష్టం బాగుంటే మీ అమ్మాయి నంబర్ కలవచ్చు. హలో 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 Yes, who is this? Neenamma, mee ammani. Sorry amma, busy ga unnanu. Varamani cheppav, nela rojulaindi. Talli, nenu ikkada undalenra. I can't stay here without you. Amma, I am in a meeting. Malli call chesta. Phone disconnect ayinda? Avunlendi. కనెక్షన్స్ సరిగ్గా ఉండవు, మనం ఉంచుకోము. నూను నూను, అలాంటిదేం లేదు. సండే మా అమ్మాయి వస్తోంది నన్ను తీసుకెళ్ళడానికి. ఎవ్వరూ రారు. ఏం జరిగింది? ఏం జరిగిందా? సీతారత్నమ్మ. అదే బెడ్ నంబర్ 14, రూమ్ నంబర్ 36. ఆవిడే వారం రోజులుగా ఆయాస పడుతోంది. తన కొడుకును పిలిపించమని నా మీద ఆవేశపడుతుంది. నిన్న రాత్రితో ఆవిడ ఆయాసము, నా మీద ఆవేశము రెండూ ఆగిపోయాయి. ఏమైంది? మీరు కొత్త కదా, ఇలాంటివి మాకు మామూలే. షీ ఇస్ డెడ్. అమ్మ చనిపోయిందిరా. ఒకడవే కొడుకువి, నువ్వే తల కొరివి పెట్టాలి అంటే వాడు రాలేదు. అయ్యో, అవ్వ, ఇంత దారుణమా? కొడుక మాత్రం బాధ్యత లేదా? గుండె నిబ్బరం చేసుకో పెద్దాయినా. వి హావ్ సీన్ ఫార్ వర్స్ దెన్ దిస్. నో, ఐ హావెంట్ సీన్. పచ్చి తెలుగు అమ్మనా బూతులు వస్తున్నాయి, కానీ ఆ అమ్మని పూర్తి చేయలేను. ఈ కొడుకు ఒక లోఫర్, గుడ్ ఫర్ నథింగ్. అమ్మా, సీతారత్నమ్మ, ఎందుకు నీ జీవితాన్ని ఇలాంటి వెదవకై వృధా చేసుకున్నావు? అయ్యో కర్మ. ఊరుకోండి పెద్ద ఆయన, దానికి వాడేమన్నాడు? He has no time. He is so big. Kanna talliki tala korvi pettalenanta busyga unnadu. Kooliki evari chetanaina tala korvi pettinchi aavida chita bhasmanni America ku courier lo pampite chalata. Deal maatladutunnadu, deal. మరి మీరేమన్నారు? ఇంకా చెప్పడానికేముంది? అయ్యో, అంతా కర్మ. మరుసటి రోజు రామ్ గారు, అసలు నిన్నేం జరిగింది? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ రియాలిటీ. నో, ఇట్ క్యాన్ బి. ఇట్ క్యాన్ బి. నో 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 నో, ఆగండి ఆగండి, మా అమ్మాయికి ఒకసారి కాల్ చేస్తాను. ఫోను డెడ్ అయిందా? నో నో, అవతల ఫోను డెడ్ అయి ఉంటుంది. యామ్ ఐ రైట్? ఎస్. దాంది ఏముంది వనజ గారు, మనం కూడా ఎన్నోసార్లు మిగతా వాళ్లతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఫోను డెడ్ చేసాం, కనెక్షన్స్ డెడ్ చేసుకున్నాం. ఇది మనం నేర్పించిన ట్రిక్కే కదా మన పిల్లలకి. నేను అనుకోలేదు రామ్ గారు, మా అమ్మాయి నిజంగా చాలా మంచిది. అందరూ మంచివాళ్లే వనజ గారు, ఎవరు చెడ్డవాళ్ళు కారు. కాకపోతే చిన్నప్పుడు తల్లి కడుపులో ఉంటారు, బయటకొచ్చి మన పొట్ట మీద కూర్చుంటారు, ఆ తర్వాత మన గుండెల మీద కాలు పెట్టుకుని మన భుజాలు ఎక్కుతారు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతేనా రామ్ గారు? మరి మీ కొడుకున్నాడు కదా, వాడిప్పటికీ మీతో మాట్లాడుతున్నాడు కదా.
నా కొడుకు ఒక కోహెనూర్ వజ్రం అమ్మా. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది ఇండియాలో లేదు, మనదే, కానీ పరాయిదైపోయింది. అలాగే నా కొడుకు కూడా. ఇంకోసారి ట్రై చేస్తా నా కూతురు దుర్గకి. వద్దమ్మా, ఎన్నిసార్లు ట్రై చేసినా నీకు ఆన్సర్ అదే వస్తుంది. రామ్ గారు, ఇది నా బిడ్డ నంబరు, పొరపాటున కాల్ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేస్తారు కదూ. అదే టాటా నంబర్ కదా, 6284232, నాకు గుర్తుంది, వస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకా పడుకుంటా రామ్ గారు, లేట్ అయింది. అలాగే వనజ గారు, నేనొక్కసారి ఈ భాగవతంలో గజేంద్ర మోక్షం చదివి పడుకుంటాను. రావొక్కింతయులేదు ధైర్యము విలోలము బయ్యే ప్రాణము బులుం తావుల్ దప్పెను మూర్చ వచ్చే తనువున్ దశన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్ని పల్దగున్ దీను నిన్ రావే. ఆహా, బొమ్మర పోతన గారు ఎంత బాగా చెప్పారో. ఆ బ్రతుకు అలాగే ఉంది, నాలో ఇక ఏమాత్రం శక్తి లేదు. ఈ జీవం అలసిపోయింది. నా కోసం ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నేను ఒంటరివాడిని. ఓ పరంధామా శ్రీహరి, నీవే నాకు దిక్కు. రామ్ గారు, రామ్ గారు, ఏమైంది? ఏమీ లేదమ్మా. ఉండండి, మీ అబ్బాయికి ఫోన్ చేస్తాను. నంబర్ ఎక్కడుంది? ఇదిగో ఇదే నంబర్ అన్నట్టుగా ఉంది, కాల్ చేస్తాను. రామ్ గారు, మీ వాడి ఫోను డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తోంది, ఏమిటిది? అవునమ్మా, ఆ నంబర్లో నా కొడుకు వాడున్న నంబరు నాకు తెలియదు. వాడు నాతో మాట్లాడి 7 సంవత్సరాలు అయిందమ్మా, అయినా మమత చావక ఆ డెడ్ నంబర్తో ఈ డెడ్ ఫాదర్ ఆడుతున్నా. నాటకం అమ్మా ఇది, నాటకం. ఎందుకు చావు రాదు, రావటం లేదు వనజ గారు, ఆశకు పోయాం కదా, అమెరికా పంపాం కదా, ఆస్తులు అంతస్తులు హోదా కావాలనుకుని ఆరాట పడిపోయాం కదా, వాళ్ళ బాల్యాన్ని ఆటల్ని ఆలోచనల్ని చిదిమి చిత్రం చేశాం కదా. అసలు మన జనరేషన్ కంటే కసాయి వాళ్ళు ఎవరుంటారు? తప్పు మనదే కదా వనజ గారు, డబ్బు సుఖాన్ని తెస్తుందనుకున్నాం. డబ్బే సుఖాన్ని తెస్తుందని ఈ కంప్లీట్ జనరేషన్ని డబ్బు సృష్టించే యంత్రాలుగా మార్చాం. ఇప్పుడు డబ్బు కాదురా, ఇమోషన్సే కావాలి అని అంటున్నాం. దురాశ పర్లం మనం, వి పేరెంట్స్ ఆర్ సెల్ఫిష్, అందుకు మనమే అనుభవించాలి. నేను అనుభవిస్తున్నాను. మీ కూతురు రాదు. కౌంట్ ఆన్ మీ, బీ ప్రిపేర్డ్ దట్ యు ఆర్ హియర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఒక్క సత్యాన్ని ఒప్పుకోండి వనజ గారు. రామ్ గారు, రామ్ గారు, ఇక్కడ రామ్ గారి జీవితం చూసాం. రేపు వనజ గారి జీవితం ఇలాగే ఉండొచ్చు, తరువాత మరో పద్మగారి జీవితం, మరొక సాయి గారి జీవితం, ఇవన్నీ ఒకే రకంగా ముగుస్తాయేమో. ఎందుకంటే వీళ్ళు అందరూ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మనని కన్నందుకు బాధ్యతగా ప్రేమగా వారి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి
మనల్ని చదివించి ప్రయోజకులుగా గొప్పవారిగా చేసినటువంటి మన అందరికీ తల్లిదండ్రులు. జరుగుతున్న పొరపాటు ఏమిటంటే, మనం వాళ్ల భుజాల మీద నుంచి పైకి ఎగబాకి తరువాత మనం వాళ్ళని పట్టించుకోవటం మానేస్తాం. పక్షుల నూకల కోసం, మేతల కోసం విదేశాలకు వలసపోతాయి. ఇది నగ్న సత్యం, దీనిని ఎవరూ కాదంటం లేదు. కానీ మనం మనుషులం, మనం పక్షులం కాదు. మనం వలస పక్షులం అసలే కాదు. మనకు మూలాలు మరెక్కడో ఉన్నాయి. అక్కడ మన కోసం తపించే మన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్లను గుర్తుపెట్టుకోవటం, వాళ్లను గౌరవించటం, ఆదరించటం, వాళ్ల పట్ల మన కృతజ్ఞతను ప్రతిక్షణం తెలియజేసుకోవడం మనందరి కనీస బాధ్యత. ఈ యాంత్రిక దైనందిన జీవితంలో నుంచి కొంత సమయాన్ని తల్లిదండ్రుల కొరకు కేటాయించినట్లయితే అది వారికి 1000 ఏనుగుల బలాన్ని మరియు తృప్తినిస్తుంది. ఈ పనిని మనమందరం చేయగలమని ఆశిస్తూ ఇట్లు మీ నిర్వాణ గీతి బృందం. గట్టిగా చెప్పట్లండి, అమ్మా నాన్నల యొక్క గొప్పతనం ఎన్ని డ్రామాలు చూసినా తనివి తీరదు. గట్టిగా గట్టిగా, ఎందుకంటే ఇప్పుడే మనం అన్నం తినేసి వచ్చాం కాబట్టి. ఎనర్జీ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆ ఎనర్జీ అని సచిన్ అంటే, మీరు కొట్టే చప్పట్లే మా ఎనర్జీ అని ఇక్కడ కళాకారులు అంటారండి. కాబట్టి మీరు కొట్టే ప్రతి ఒక్క చప్పట్లు కూడా వాళ్ళకి బూస్ట్ అవుతుంది, మరిన్ని ప్రదర్శన ఇవ్వడానికి వాళ్ళకి ఒక ప్రోత్సాహం అవుతుంది. కాబట్టి చప్పట్లు గట్టిగా మరొక్కసారి కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ ఆనంద తాండవం అనుకుంటూ ఆకృతి మీ ముందుకు రాబోతున్నారు. గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తవ పూజని శివ మహాదేవేతి సంకీర్తనే సమీప్యం, శివ మహాదేవేతి సంకీర్తనే సమీప్యం, శివ భక్తి దుర్య జనతా సాంగత్య సంభాషణే సలోక్యంచ, శివభక్తి దుర్య జనతా సాంగత్య సంభాషణే సలోక్యంచ, చరాచరాత్మక తనుధ్యానే భవానీ పదే సాయూ చరాచరాత్మక తనుధ్యానే భవానీ పదే సాయూజ్యం, మమ సిద్ధమత్ర భవతి స్వామి కృతజ్ఞోస్మహం. Dim.
గీతం చిరునగవులు చిలుకంగ నగరాజసుత 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 చిరునగవులు చిరునగవులు చిలుకంగ నగరాజసుత చిరునగవులు చిలుకంగ నగరాజసుత చిరునగవులు చిలుకంగ సిగలోన వగలొలికి సురగంగ సిగలో నవగలొలికి యగసి యగసి దూగంగ సురగంగ సిగలో నవగలొలికి యగసి యగసి దూగంగ సురగంగ ఆనంద తాండవమాడి శివుడు ఆనందలయుడు చిదంబర నీలయుడు ఆనంద తాండవమాడి తద్ది తకు జన్ను తంగు దింగిణత దిత్తక జన్ను తాంగు తదింగిణత తక జన్ను తాంగు తది గిణత తద్దింగిణత తదింగిణత కడదికి తరిగిణతం తిత్తక జన్ను తాంగు తద్దింగిణత దిత్తక జన్ను తాంగు తదింగిణత తక జన్ను తాంగు తది గిణత తద్దింగిణత తదింగిణతం కడదికి తరిగిణతం తిత్తక జన్ను తాంగు తద్దింగిణత దిత్తక జన్ను తాంగు తదింగిణత తక జన్ను తాంగు తది గిణత తద్దింగిణత తదింగిణత కడదికి తరిగిణతం ప్రణవనాదం ప్రాణం కాగ ప్రకృతి మూలం తానం కాగ ప్రణవనాదం ప్రాణం కాగ ప్రకృతి మూలం త
స్థానం కగ ప్రణవనాదం ప్రాణం కగ ప్రకృతి మూలం 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 స్థానం కగ భువనములే రంగభూమి కలుక రంగభూమి కలుక భుజంగ భూషణుడు అనంగ భీషణుడు భుజంగ భూషణుడు అనంగ భీషణుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు దిగంబర నిలయుడు ఆనంద తాండవమాడే తద్దిత్తక దినదిత్తకి నా చుక్కు జను తరికిట తకత ధన ధన్నత జను జన్నుత కదిందిమిత దణత జనుత దిమి తణ జను దిమి దిత్త తదిత్త కడదకి తరికిడతం దిత్త తదిత్త కడదకి తరికిడతం దిత్త తదిత్త కడదకి తరికిడతం ఏమి సంభవ లీల ఏ మాతాండవ హేల 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 అణువణువులోన దివ్యానంద రసడోల అణువణువులోన దివ్యానంద రసడోల సురగరుడులు హెచ్చరులు విద్యాధరులు సురగరుడులు హెచ్చరులు విద్యాధరులు నిటల తట ఘటిత నిజకర కమలులై నిటల తట ఘటిత నిజకర కమలులై నిలువగా తరిగిడుతుక దీం పురహరా ఎని పిలువగా తరిగిడుతుక దీం పురహరా ఎని పిలువగా కొలువగా ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే తత్తాగతిత తత్తరిగిడుదాం తక్కడికి తరిగిడుదాం తక్క దిక్కు కిడదికి తరిగిడుదాం తత్తాగతిత తత్తరిగిడుదాం తక్కడికి తరిగిడుదాం తగ్గ దిక్కు కిడదికి తరిగిడుదాం తరి తన్నా జన్ను తా తక్కిట తక్క తరి తదన్న దన్నత జన్ను త జన్ను జన్ను త దిమి త దిగి దిగి తరి తదన్న దన్న దన్న త జన్ను 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 త దిమి దిమి తరి తదన్న త జన్ను త దిమి త తచ్చం తరిగిడుదాం తచ్చం తరిగిడుదాం తచ్చం తరిగిడుదాం ధిమి 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 టమరుద్వానము దిక్కడములు మార్మ్రోయగా దిగి 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 తక్కిట్ట తక్కిట్ట తాంకడ దిగి తరిగిడుదాం కిన్న 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 మణి నూపురములు జనత్కారముగ సలుపగా తక్కిట్ట తక్కిట్ట తాంకడ దిగి తరిగిడుదాం విరించి తాళము వేయగా తాం 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 కడదికి తగ్గిడుదాం
హరిమురజం రోయింపగా తాం 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 కడదికి దరికడతాం ప్రమధులాడగా దరికడదికి ధీం అప్సరలు పాడగా దరికడదికి ధీం ఆడగా దరికడదికి ధీం పాడగా దరికడదికి ధీం ఆడగా పాడగా ఆడగా పాడగా ధీం తతట తంట జన్న 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 తచట జన్న 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 ప్లాంగ్ దక్కడికి దరిగడికి తద్ది తంగడికి దరిగడి ప్లాంగ్ దక్కడికి దరిగడి ప్లాంగ్ జం ప్లాంగ్ జం ప్లాంగ్ దక్కడికి దరిగడికి తద్ది తంగడికి దరిగడి ప్లాంగ్ దక్కడికి దరిగడి ప్లాంగ్ జం ప్లాంగ్ జం ప్లాంగ్ దక్కడికి దరిగడి ప్లాంగ్ జం ప్లాంగ్ దక్కడికి దరిగడి ప్లాంగ్ జం ప్లాంగ్ దక్కడికి దరిగడికి తంగడికి దరిగడికి తంగడికి దరిగడికి దరిగడికి తంగడికి దరిగడికి తంగడికి దరిగడికి దరిగడికి తంగడికి దరిగడికి తంగడికి దరిగడికి 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 దీం దరిగడికి దీం దరిగడికి ఆనంద తాండవ మాడి ఆనంద తాండవ మాడి శివుడు ఆనందలయుడు తీదంబర నిలయుడు ఆనందలయుడు తీదంబర నిలయుడు ఆనంద తాండవ మాడి ఆనంద తాండవ మాడి ఆనంద తాండవ వాడి ఆహా ఆనంద తాండవం అమోఘం అద్భుతం అద్వితీయం ఎంత నయనానందకరంగా ఉందో మరొకసారి మీ చప్పట్లతో ఆ చిన్నారిని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తానా మహాసభల్లో ఇలాంటి నిత్య రూపకాలు మరెన్నో ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ మరింతగా అలరించడానికి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రేపు మా కల్చరల్ టీం చాలా గొప్పగా ప్లాన్ చేసిందండి. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా చిన్న ప్రజెంటేషన్తో మన ముందుకు రాబోతున్నారు డాక్టర్ కుదురవల్లి సోమశేఖరరావు గారు, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, సేవ్ ద లివర్ ఫౌండేషన్ గురించి వివరించడానికి మన ముందుకు రాబోతున్నారు. చెప్పట్లండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. యాక్చువల్లీ ఇక్కడ సేవ్ ద లివర్ అంటే లివర్ని కాపాడుకోండి అని చెప్తాను నా ఉద్దేశం. హియర్ ఐఎమ్ ప్రజెంటింగ్ అబౌట్ ఎ ఫౌండేషన్ వేర్ వీఆర్ డూయింగ్ వర్క్ అబౌట్ హెపటైటిస్. హెపటైటిస్ ఈజ్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లివర్ డిసీజెస్. కాలేయకి సంబంధించిన వ్యాధులు రావడానికి హెపటైటిస్ అనే వైరసెస్ కారణం. సో దాని గురించి అవగాహన రాహిత్యం చాలా ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో దానికి అవగాహన పెంచుతాం. సో వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ దీస్ వైరసెస్ అండ్ ఐ విల్ గో త్రూ ద స్లైడ్స్ అండ్ టెల్ యూ వాట్ వీఆర్ డూయింగ్. నెక్స్ట్ స్లైడ్. So the mission of the foundation is to eradicate viral hepatitis as we eradicated polio from India. So it's a possible thing to eradicate chronic viral hepatitis. So what is hepatitis basically and how are we going to do this? So basically increasing awareness, avagahana penchutum is more important thing, and we are identifying high prevalent zones. There are few high prevalent zones in AP and Telangana where we have identified those places, and we are doing intense screening tests for hepatitis B and C. And hepatitis B is a preventable disease. Vaccination for hepatitis B is available. So we are encouraging vaccination for hepatitis B for everyone. And once we identify positive patients, if it is hepatitis B or hepatitis C, we are treating all the existing pool of patients. And this is how we can eradicate viral hepatitis in steps. Next slide, please. So what is viral hepatitis? Basically, it is inflammation of the liver. There is inflammation, and this inflammation can cause cirrhosis of liver and liver cancer. And according to WHO, hepatitis is the world's seventh leading cause of death, and it kills more people than HIV, AIDS, malaria, or tuberculosis. And it is highly prevalent, but still awareness is very, very less.
And the most, there are five types of viruses in hepatitis, A to E. B and C are the chronic viruses which cause cirrhosis of liver and liver cancer. Next slide, please. So it's a pictorial, the first thing is a normal liver there. The second one is a cirrhotic liver where the functions of the liver comes down. And there on the third thing we are seeing hepatocellular carcinoma, it's a liver cancer. So it's a sequence of things because of hepatitis infection. Next slide, please. And this is why we have to treat hepatitis in early stages. If we treat hepatitis before progressing to cirrhosis, obviously it's a treatable disease. Hepatitis B and hepatitis C are treatable diseases. Just with little awareness, if you test ourselves for hepatitis B, you can treat them. Both of them are, hepatitis C is a curable disease and hepatitis B is a treatable disease. Whenever necessary, we start treatment for hepatitis B. Next slide. So from a foundation, Save the Liver Foundation, we have been doing lot of screening camps all over Andhra Pradesh and Telangana. Till date, we have conducted about 83 hepatitis awareness and screening camps, covering about 20,000 population. And out of them, we found 1,100 people positive for either hepatitis B or hepatitis C. And there were high prevalence zones, like 11% to 20% of population were affected with hepatitis B or C in few areas. For example, there is a mandal called Aija in Gadwal district in Telangana, Amalapuram of East Godavari district, Palakollu of West Godavari district, Rentachintala in Guntur district, Giddalur and Markapuram of Prakasham district in Andhra Pradesh. So here almost 10 to 11 to 20% prevalence of hepatitis B and C we have seen. Average, they say, all over India, hepatitis B is prevalent in a range of 2 to 2.5% and hepatitis C is 1%. But in these areas, it's like very, very highly prevalent. We have done, next slide. So if you see here, these are the screening camps what we have done till date, and few areas where we are seeing like 14% and around 20% also in some places is hepatitis C and B prevalence. Next slide. No? So in Amalapuram, it was like 11.86%, in Palakollu somewhere around 9.88%, and in Visakhapatnam district, Nakkapalli, it's around 8.26%. And next slide. Few areas in Telangana, Mehboob Nagar district, like 13.75, and all these places where we see like 9.5, all these are in Aija Mandal of Gadwal district. Next slide. So this is a highly prevalent zones in AP and Telangana. So next slide. So we identify these places and go and screen each and every person in every village, so that we will know the prevalence and treat everyone. So once you treat everyone, the virus can be eradicated. So next slide. These are the screening camps what we do. These are the awareness things that we educate people about hepatitis, how it is spread, how to prevent that, all these things we educate. Next slide. So awareness among healthcare workers and all these things are also less. So we have been educating even healthcare workers regarding these viruses and how they spread and how to prevent all these things. Next slide. So till date, we have been treating patients below poverty line free of cost from our foundation. And we have been giving drugs for hepatitis B and C from the foundation. Till date, we have treated 275 patients with hepatitis C and 120 patients with hepatitis B free of cost. And we have been encouraging vaccination wherever we screen. And we have vaccinated for hepatitis B all three doses in around 2,000 people. Next slide. So I'm here to say that together we can eradicate hepatitis viruses and we can prevent cirrhosis of liver and liver cancer caused by these viruses. So I would
request all of you. Next slide. So here I am here to ask your help with this eradication of hepatitis here. So these are the options what we have actually. If you can donate, please make a note of this. Thank you very much. Thank you so much, sir. Chinna announcement andi. Room number 120 lo 3:30 ki chess champion Harikrishna Pendyala garito enta mandaina multitasking type multi person tho aina chess game aadabothunaru. So interest unna vallu room number 120 lo chess aadavalsindiga manaspurthiga korukuntunnam. Next mana karyakram lo bhaganga మరకథ కూచిపూడి తరంగం బై చెదలవాడ సిస్టర్స్ గట్టిగా మీ చప్పట్ల మధ్య సాధారణంగా చిన్నారుని వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ. మరకత మణి మరకేలా
I'm gonna make you mine.
కనకమణిమయ్యను పురచరణ
దన్న దన్న తజ్జన్ను జన్ను తద్దిమ్మి దిమ్మి తద్ది తగ దినతం తద్దన్న దన్న తజ్జన్ను జన్ను తద్దిమ్మి దిమ్మి తగది తగ దినతం తద్దన్న దన్న తద్ది తగ దినతం తజ్జన్ను జన్ను తగది తగ దినతం తద్ది తగ దినతం తగది తగ దినతం తగ దినతం తగ దినతం తగ దినతం తద్దిత్తక దినతం దిత్తక దినతం తక దినతం తదింగిణత తక తదింగిణత తక దిగు తదింగిణత తద్దిత్తక దినతం దిత్తక దినతం తక దినతం తదింగిణత తక తదింగిణత తక దిగు తదింగిణత తద్దిత్తక దినతం దిత్తక దినతం తక దినతం తదిం తర్కృత తక తదిం తర్కృత తక దిగు తదిం తర్కృత తక దికతో తక తో తక దిరణ కనకమణిమయము పురచరణ తక దికతో తక తో తక దిరణ తక తజం జం తక తదిద్ది తక దిం 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 తజం తరగడతక దింద దణం తరగడతక దింద దారుం తరగడతక దింద దిం 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 దిన్నకిడతక దిం 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 దిన్నకిడతక దిన్నకిడతక దిం 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 దిన్నకిడతక 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 దిం 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 దిన్నకిడతక దిం దిద్ దిన్నకిడతక దిం దిద్ దిద్ దిన్నకిడతక దిం దిద్ దిద్ తజం తరగడతక తద్దితం కడతక తరగడతక తజం తరగడతక దిం 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 తజం తరగడతక తద్దితం కడతక తరగడతక తం తగదం తక్క దిం తత తజం తరగడతక తద్దితం కడతక తరగడతక తజం తరగడతక తరగడ తరగడ తరగడతం తజం తరగడతక తరగడ తరగడ తరగడతం తజం తరగడతక తరగడ తరగడ తరగడతం తరగడ తరగడ తరగడతం తరగడ తరగడ తరగడతం 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 తరగడతక దన్న తత్తం దన్న తత్తం తరగడతక దన్న తజ్జన్ దన్న తజ్జన్ తరగడతక దన్న తత్తం దన్న తత్తం తరగడతక దన్న తక్క దన్న తక్క తరగడతక దంగడతక తరగడతక దంగడతక తరగడతక దంగడతక తరగడతక తరగడతక తత్త తజం తదిగణ తదత్త తజం తదిగణ తత తజం తరగడతక తరగడతం తరగడతక తరగడతం తరగడతక తరగడతక తత్త తజం తక తదిగణ తదత్త తజం తక తదిగణ తత తజం తరగడతక తరగడతం తరగడతక తరగడతం తరగడతక తరగడతం తత్త తజం తక దిక్కు తదిగణ తదత్త తజం తక దిక్కు తదిగణ తత తజం తక దిక్కు తరగడతక తరగడతం తక దిక్కు తరగడతక తరగడతం తక దిక్కు తరగడతక తరగడతం తక దిక్కు తక తోం తక దిరణ కనకమణిమయము పురచరణ కల్పత కలు కలుష ధ్వని వర్ధన కాళికలార్ధన కలిత జనార్దన కల్పత కలి కలుష ధ్వని వర్ధన కాళికలార్ధన కలిత జనార్దన కాంత కిట తక తక దిమి తక జన తకను సరి మగరి దసరి మపా కాంత కిట తక తక దిమి తక జన
గట్టిగా మరొక్కసారి చెప్పట్లండి. మీ ఆశీర్వాదాన్ని తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనాల్లో నుంచి పుట్టిందే జానపదం. జనపదం జానపదమై తానా వేదికపై ఇప్పుడు తెలుగు తల్లి జానపదంగా బంజారా ఆట రూపంలో మన ముందుకు రాబోతోంది. ఈ డ్యాన్స్ని కంపోజ్ చేసిన వారు వర్షిత కూచి గారు. మీ చప్పట్ల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. Banjaras, the innumerable nomadic tribes, are found largely in Andhra Pradesh, Tamil Nadu, Madhya Pradesh and Karnataka. They originated century ago in Rajasthan but originally belonged to Afghanistan. The total population of the Banjara or the Lambada community as they are called in India is 5.6 million and in Karnataka alone it is 1.1 million. They are known for their distinctive colorful clothing, spectacular jewelry and embroidery, and also for their song, poetry and dance. They are accustomed to wearing the costume of ghagra and choli. Ghagra means the full-length skirt with borders, and embroidered choli means a blouse. Their hair pleats are tied together at the end by ghugri and chotla. Ghugri is a silver round thing that is big and chotla is a smaller one. They remove ghugri when their husbands are dead. They have the ghumto, also called ghumbat, to cover their head, which has square mirrors and silver coins attached all over it. They keep a potriya or a pouch attached to their ghagra to keep money and other things. It is made of beads of different colors and is made by them on their own and takes around 4 to 5 days. They wear chatki, a tori, and nut nose rings on both sides of the nose. There is a har, also called necklace, which they wear around the neck, and the har is encircled with coins, but initially it was made of silver but now replaced with coins. They wear kapoor bangles, also called ivory bangles, in their hand that denotes their husband is still alive. Men wear dhoti and kurta, specially designed for the protection from harsh climate and to distinguish themselves from others. The doors of their homes are also beautifully designed and is a rare thing to see. They are painted nicely and has a horse face on both the top corners, as it is believed to bring happiness, peace and prosperity in the family. Bye.
మహసలో తరి నాకే మహురియా
Panjaras, the innumerable nomadic tribes, are found largely in Andhra Pradesh, Tamil Nadu, Madhya Pradesh, and Karnataka. They originated centuries ago. Telugata, Telugu Vedikapai Sayata, Ide Mana Banjara Ata. Gattiga Chappatlandi. Ippudu తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అవకాశాలు అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూసేవారు. కానీ ఇక్కడ గూగుల్ తల్లి మాతృ సంస్థ అయినటువంటి యూట్యూబ్ ఎప్పుడైతే ఫ్రీ అప్లోడింగ్ అయితే మొదలుపెట్టిందో ప్రతి ఒక్క అవకాశం అందిపుచ్చుకొని అప్కమింగ్ డైరెక్టర్స్గా రాణిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అవకాశం వాళ్లను వెతుక్కుంటూ వచ్చే విధంగా చేసింది షార్ట్ ఫిలిం ఫెస్టివల్. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టేజ్ పైన తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కండక్ట్ చేశారు. 350కి పైగా ఎంట్రీలు ఆల్మోస్ట్ భారతదేశం నుండే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇలా వివిధ దేశాల నుంచి ఎంట్రీలు రావడం జరిగింది. ఆ ఎంట్రీస్లో టాప్ 25ని స్క్రీన్ చేయడం జరిగింది. అందులో టాప్ 3ని ఇప్పుడు మన స్టేజ్ పైన అనౌన్స్ చేయబోతున్నాం. ముందుగా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కాన్సెప్ట్ డిజైనర్ చాందిని దుబ్బూరి గారు మరియు మాదాల వేణు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. చప్పట్లు. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ గత 6 నెలలుగా ఎంతో శ్రమతో కూడుకొని జ్యూరీ సభ్యులు ప్రతి ఒక్క సినిమాను కూడా ఆశాంతం తిలకించి 25 సినిమాలని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏవి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ అభ్యుదయ నిర్మాత చాలా చక్కటి అభిరుచిగల చిత్రాలు నిర్మించిన మా తమ్మారెడ్డి భరద్వాజ గారిని సాధారణంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. చప్పట్లు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకులు శ్రీ క్రిష్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరొక అతిథి ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు సంస్థ మన తాన. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నికైన మన జై తాళ్ళూలు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జై తాళూరి గారు, వెల్కమ్ సార్. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా 25 సినిమాలని స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇందులో టాప్ 3ని ఇప్పుడు
మన జడ్జెస్ అనౌన్స్ చేయబోతున్నారు. టాప్ 3 మకురం శ్రీకృష్ణ చైతన్య. కృష్ణమూర్తి గారి ఇంట్లో లక్ష్మణ్ కే కృష్ణ డీడే దేశీ డాడ్ అండ్ అమెరికనైజ్డ్ యూత్ యుఎస్ఏ రమేష్ బాబు మాన్యం. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ 1991 గేమర్ యుఎస్ఏ శ్రీహర్ష. 1991 డైరెక్టర్ చోటుచారి వచ్చాడా? గట్టిగా చప్పట్లండి. విన్నర్స్ అందరికీ కూడా చప్పట్లు కొడుతూనే ఉండాలి అనౌన్స్ చేసినప్పుడు. ఇప్పుడు విన్నర్స్కి మన గెస్ట్ చేతుల మీదుగా ట్రోఫీ బహుకరణ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫస్ట్ మూవీ మకురం శ్రీ కృష్ణ చైతన్య. మకురం మూవీకి గాను సర్టిఫికేట్ మరియు మెమెంటో. కంగ్రాచులేషన్స్. చెప్పట్లండి. సెకండ్ మూవీ కృష్ణమూర్తి గారింట్లో లక్ష్మణ్ కే కృష్ణ గారు. ఆ మూవీ తరఫున ఎవరైనా థర్డ్ మూవీ డీడే అంటే దేశీ డాడ్ అండ్ అమెరికాయిజ్ యూత్ అండ్ యుఎస్ఏలోనే ఇది మన యుఎస్ఏకి సంబంధించిన మూవీ అండి. గట్టిగా చప్పట్లో అవార్డు వచ్చింది. అతిరథ మహారథుల మధ్య విన్నర్స్ అందరికీ కూడా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము ఇస్తున్నారు అందుకోబోతున్నారు. గట్టిగా మీరు చప్పట్లు మీ కరతాళ ధ్వనులు మోగుతూనే ఉండాలి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ గేమర్ యుఎస్ఏ శ్రీహర్ష.
టాప్ 25లో బెస్ట్ మూవీ సిగరెట్ ఆత్మకథ. అడగకపోయినా మాట్లాడుతున్నాను. కొన్ని సినిమాలు 25 చాలా బాగున్నాయి. అందులో ఎవరు లేవలేకపోయాం కానీ లడ్డు, నాట్యం, గానం, అది ఇంకోటి ఏంటి, రాగం, ఈ మూడు సినిమాలు కూడా నిజంగా చాలా బాగున్నాయి. బట్ డ్యూ టు సో మెనీ థింగ్ వాటికి ఇవ్వలేకపోయాము, కానీ అవి గొప్ప సినిమాలే. ఇచ్చారట మనకు తెలియదు, కొన్ని ఏదైనా ఇచ్చామంటున్నారు మనకు తెలియదు, నాకు తెలియదు కానీ పేర్లు లేవు. బట్ ఏదైనా కానీ ఆ మూడు సినిమాలు కూడా మంచి సినిమాలు, ఇయ్య బెస్ట్ ఫిల్మ్స్ అనుకోండి. అంటే టెక్నికల్ దాంట్లో అటు ఇటు అయి వచ్చినాయి, మిగిలినట్టుకు వచ్చింది. బట్ కాన్సెప్ట్ వైజ్ అవి మూడు సినిమాలు చాలా మంచి సినిమాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిష్ గారిని మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. షార్ట్ ఫిల్మ్కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. ఒక కల్మినేషన్కి 2 గంటలు వెయిట్ చేయక్కర్లేదు సినిమా మొత్తం మీద. షార్ట్ ఫిల్మ్స్ని ఎప్పుడో ఒకసారి ఎవరన్నా ఒక ఫ్రెండ్ వామనావతారం అన్నాడన్నమాట. ఎంత కుబ్జాకృతిగా ఉన్నా కూడా ఎక్కడ ఎంత త్రైక్రమ స్వరూపంగా ఎంతైనా విశదీకరించవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ విన్నర్స్ అందరికీ అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు, ఇప్పుడు లడ్డు అని చెప్పారు, రాగం అని చెప్పారు, ఈ వీళ్ళందరికీ, తీసిన వాళ్ళందరికీ, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నా అభినందనలు. విన్నర్స్కి నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వేదికపైకి మరొక అతిథిని ఆహ్వానించబోతున్నామండి. రాజా తాళ్ళూరి గారిని సాదరంగా మీ కరతాల ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. గట్టిగా చప్పట్లు, డాక్టర్ రాజా తాళ్ళూరి గారు. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా సంస్థ తరపున మా గ్రేటెస్ట్ నిర్మాత, నేను ఎప్పటికీ సార్ అభిమానిని తమ్మారెడ్డి భరద్వాజ గారికి చిరు సత్కారం. జై తాళ్ళూరి గారు సత్కరించడం జరుగుతుంది, మరియు రాజా తాళ్ళూరి గారు కూడా. గట్టిగా చప్పట్లండి. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ గౌతమి పుత్ర శాతకర్ణి అద్భుతంగా చిత్రీకరించినటువంటి దర్శకులు శ్రీ కృష్ గారిని సత్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లండి. తాన రీసెంట్ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన శ్రీ జై తాళ్ళూరి గారిని సన్మానించవలసిందిగా తమ్మారెడ్డి భరద్వాజ గారిని కోరుకుంటున్నామండి. గట్టిగా చప్పట్లు. '19లో తాన ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్న జై తాళ్ళూరి గారు, గట్టిగా చెప్పట్లండి. మీరు గట్టిగా గట్టి తప్పట్లు కొడితే నెక్స్ట్ కాన్ఫరెన్స్ బాగా చేస్తాడు. నెక్స్ట్ రాజా తాళ్ళూరి గారిని కూడా సన్మానించాల్సిందిగా తమ్మారెడ్డి భరద్వాజ గారిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇంతటితో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ స్టేజ్ పైన దిగ్విజయంగా ముగిసిందండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి జైతాల్లూరి గారు మరియు తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. క్రిష్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మరొకసారి. జై గారు మరియు తమ్మారెడ్డి భరద్వాజ గారిని మరియు క్రిష్ గారిని. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ పారిజాతం ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని తానా వేదిక పైన మనం ఆవిష్కరించబోతున్నాం. శ్రీకృష్ణ పారిజాతం టీంని గట్టిగా మీ కరతాల ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. మనము శ్రీకృష్ణ పారిజాతంలో ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. శ్రీకృష్ణ పారిజాతం గురించి మనకు వివరించబోతున్నారు. గట్టిగా చప్పట్లండి. నమస్కారం. శ్రీకృష్ణ పారిజాతం అను ఈ నృత్య నాటకంలోని ఈరోజు ప్రదర్శించే ఘట్టము సత్యభామ ప్రవేశముతో మొదలవుతుంది. శ్రీకృష్ణుడు తనతో లేనందున అంతలోనే విరహోత్కంఠగా మారి శ్రీకృష్ణుడు రాకపోవడానికి కారణం తెలియక బెంగతో కుమిలిపోతుంది సత్యభామ. ఆ సమయంలో సత్యభామకు ఒక చక్కని ఆలోచన స్ఫురిస్తుంది. తన బాధనంతా తెలియచేస్తూ ఒక లేఖ రాసి ఆ లేఖను శ్రీకృష్ణుడు వద్దకు పంపితే శ్రీకృష్ణుడు తప్పక వస్తాడని వెంటనే లేఖ రాయడం ఆరంభిస్తుంది. ఆ లేఖను తన సఖికి ఇచ్చి శ్రీకృష్ణుని వద్దకు పంపే ప్రయత్నంలో ఉండగా మన కలహభోజనుడు నారదుడు అక్కడికి ఏతెంచుతాడు. అభాగ్యవతి సత్యభామ అన్న పిలుపు విని ఉలిక్కిపడ్డ సత్యభామ నారదుడు చెప్పిన మాటలు విని ఆగ్రహ ఆవేశాలతో మండిపడుతుంది. తనకి ఇవ్వవలసిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చినందుకు శ్రీకృష్ణుడిపై ఆగ్రహం, ఒకవేళ శ్రీకృష్ణుడు ఇచ్చినా కూడా మొహమాటం లేకుండా తీసుకున్నందుకు గాను రుక్మిణీదేవిపై అసూయ. ఆ సమయంలో అక్కడ ఉండి కూడా సరైన సలహా ఇవ్వని నారదుడిపైన ఉక్రోషం వెలుగక్కుతూ ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతూ శపథం పట్టిన సత్యభామను చూస్తూ కడుపు నిండగా పరమానంద భరితుడై వెళ్ళిపోతాడు నారదుడు. అలకపాన్పు చేరిన సత్య అలక తీర్చటానికి శ్రీకృష్ణుడు శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్న సత్యభామ ఎవరికైతే పారిజాత పుష్పాన్ని ఇచ్చాడో ఆవిడ దగ్గరకు వెళ్ళమని ఆదేశిస్తుంది. కన్నీటి పర్యంతం అవుతుంది. ఆమె కన్నీళ్లు చూసి కరిగిపోయిన శ్రీకృష్ణుడు, సత్య ఒక్క పారిజాతమేలా ఏకంగా ఆ పారిజాత వృక్షాన్ని తెచ్చి నీ ఉద్యానవనంలో నాటుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆమె కన్నీళ్లు ఆనంద బాష్పాలు కాగా శ్రీకృష్ణుని సన్నిధిలో పరశురాలవుతుంది సత్యభామ. Yeah.
భామని సత్య భామని భామని సత్య 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 భామని సమ్మోహనాభిరామని సత్య భామని సమ్మోహనాభిరామని సత్య భామని సమ్మోహనాభిరామని సత్య భామని తక్షితక దినతం చిత్తక దినతం తగ దినతం తక్షితక దినతం చిత్తక దినతం తగ దినతం తక్షితక దిన చిత్తక దిన తగ దిన తగ దిన తగ దిన తగ తక్షితక దిన చిత్తక దిన తగ దిన తగ దిన తగ తక్షితం 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 భావనే పదియారు వేల కోమలులందరిలోన భావనే పదియారు వేల కోమలులందరిలోన భావనే పదియారు భామనే పదియారు వేల కోమలు నందరిలో లలనా చెలియా మగువా సగియా భామనే పదియారు వేల కోమలు నందరిలో లలనా చెలియా మగువా సగియా భామనే పదియారు వేల కోమలు గోపాల దేవుని ప్రేమను దోచిన దాన రామరో గోపాల దేవుని ప్రేమను దోచిన దాన రామరో గోపాల దేవుని రామరో గోపాల దేవుని రామరో గోపాల దేవుని ప్రేమను దోచిన సత్య భామనే సత్య భామనే మరుదంతిని విరివతిని ఇంటిని చా
భాగ్యవతి సత్యభామ సుదతులందు కృష్ణు మదిలోన మెదలెడు భాగ్యము ఒక్క సత్యభామదటంచు తలచుచుంటి గాని సుదతులందు కృష్ణు మదిలోన మెదలెడు భాగ్యము ఒక్క సత్యభామదటంచు తలచుచుంటి గాని కాని కలనైన తలవని వింత ఒకటి సంభవించనేడు మతి మెచ్చిన సతికీల్ జడనిది కైసేయుమని తెచ్చి నేనిచ్చిన మృదు పారిజాతమును సముదమున రుక్మిణికిచ్చే ఆ పారిజాతమును రుక్మిణికిచ్చే మాధవుడమ్మ రుక్మిణికి తానై ఇచ్చెనా ఇచ్చెపో తామో మాటమును మాని గై కొనెనా మాత్సర్యాన ఆధూర్త ఈ మాటను విని ఇంకా ప్రాణములతో ఎట్లుందు మౌనీశ్వర అవునవును పరునితో లేచి వచ్చిన పడతికి ఏమి తెలియను ఉచితానుచితములు తెలియ చెప్పవలదే నీవైనా నేనా అవులెమ్ము కలహ భోక్త వీవు కుటినములుగాక ఇంకేమి నేర్తువు ఓయమ్మా ఓయమ్మా రుక్మిణీమణి మాయలలో దగిలి నిన్ను మరచెనో ఏమో పాయ నిజతగా మెలిగిన నీ ఎందే స్వామి ఇంత నేరము చేసెను
ఓ సత్యభామ ఏమందు నమ్మా, ఓ సత్యభామ ఏమందు నమ్మా. ఎన్ని బుద్ధులు చెప్పి చూచిన విన్నవాడే కాడు, ఆ ఎన్ని బుద్ధులు చెప్పి చూచిన విన్నవాడే కాడు. పైగా ఇరువురెన్నో విధముల నిన్నెల్లిదముగా వించిరమ్మా, ఇరువురెన్నో విధముల నిన్నెల్లిదముగా వించిరమ్మా. ఓ సత్యభామ ఏమందునమ్మా, ఓ సత్యభామ ఈ కళాకావ్యమునందు మంచి రసోద్ఘట్టము ఇక ప్రారంభము కానున్నది. ఆ ఓ సత్యభామ అభీష్ట ప్రాప్తిరస్తు. ఇంకనే పోయి వచ్చదా సరసమధుర కలహాసనమిటన కరువు తీర సమకూడెనిప్పటికీ, సరసమధుర కలహాసనమిట నా కరువు తీర సమకూడెనిప్పటికీ. కమ్మని విందులు కలిగిన చవులు రెడి భోజనము ఇప్పుడే ఆరాగింతునా.
కన్నులెత్తి చూడవేల సత్య సత్య కన్నులెత్తి చూడవేల కన్నే నీదు ప్రాణనాథు కన్నులెత్తి చూడవేల కన్నే నీదు ప్రాణనాథు పలుకు తేనె లొలకవేల కలికి నీదు కాంతునిపై పలుకు తేనె లొలకవేల కలికి నీదు కాంతునిపై కన్నులెత్తి చూడవేల కన్నె నీదు ప్రాణనాథు మనసు తెలియదలచినావు మమతలరికి మని చెదవు మనసు తెలియదలచినావు మమతలరికి మని చెదవు పరిహాసము చేసెదవు పరియాచకమాడెదవు పరిహాసము చేసెదవు పరియాచకమాడెదవు కన్నులెత్తి చూడలేల సఖియ నీ కీల్జడ సరివచ్చునని గదా మించి కాళీయు మద్దించినాను ఇంటి నీ బొమ్మల కెనవచ్చునని గదా విడక కంసుని వెళ్ళు విరచినాను తెరవ నీ కుచముల సరివచ్చునని గదా గిరివరంబును వెళ్ళగించినాను సఖిని నితంబంబు జతవచ్చునని గదా మున్ను బండిని కూలదన్నినాను వనితని యానమునకెనయనుచుగాదే కువలయాపీడమును పట్టు కొట్టినాను అట్టినను యాయమాయిట్లు రట్టు సేయ అరయుమికనైన నీమది అంచయానా చేరితి బటరా తక్కుల మారి రుక్మిణి అక్కున చేరితి బటరా పెక్కు మాటలేలరా నిక్కముగా నాతో తెలుపరా పెక్కు మాటలేలరా నిక్కముగా నాతో తెలుపరా ఎన్ని నేర్చినావురా కర్పూర గంధితో కలయుట లేదని కర్పూర గంధితో కలయుట లేదని నిప్పులైన పట్టేదా ఓభామ కారు చిచ్చు బట్టి కబలుచువానికి కారు చిచ్చు బట్టి కబలుచువానికి నిప్పుల నగ ఎంతరా ఎంతరా అవన జాక్షితో కలయుట లేదని అవన జాక్షితో కలయుట లేదని గోవునైన బట్టెద ఓభామ ఏ వేళ గోవుల కాచేటి వానికి ఏ వేళ గోవుల కాచేటి వానికి గోవుల నగ ఎంతరా ఎంతరా
ఆవిరి బోణితో కలయుట లేదని ఆవిరి బోణితో కలయుట లేదని పామునైన బట్టెద ఓ భామ పాము మీద చేరి సాము చేసిన నీకు పాము మీద చేరి సాము చేసిన నీకు పాముల నగ ఎంతరా ఆకల కంటితో కూడుట లేదని ఆకల కంటితో కూడుట లేదని దేవర గుడి దుట్టన ఓ భామ దేవ దేవాదుల దిగమింగువానికి దేవ దేవాదుల దిగమింగువానికి దేవర నగ ఎంతరా ఎంతరా ಬಾಳಿ ತಳ ಜಲನೆ ನೀ ಪೈ ವಿರಾಳಿ ಕೋಮ ಜಲನೆ ಬಾಳಿ ತಾಳ ಜಲನೆ ನೀ ಪೈ ವಿರಾಳಿ ಕೋಮ ಜಲನೆ ಅಲುಕಲೇಲ ನನ್ನಲ ಚುಟೇಲ ಅಲುಕಲೇಲ ನನ್ನಲ ಚುಟೇಲ ಈ ಕಲದ ನೇಲ ನನ್ನು ಕಲ ಚುಟಯೇಲ ಬಾಳಿ ತಾಳ ಜಲನೆ చాలు నయగారాలిక చాలు చాలు ఇక పోరా పంతాలాడక చాలు నయగారాలిక చాలు చాలు ఇక పోరా పంతాలాడక కళ్ళ బొల్లి మమతల నాటకములు కళ్ళ బొల్లి మమతల నాటకములు చెల్ల వింక నా వల్ల కాదుర చాలు నయగారాలిక చాలు చాలు ఇక పోరా పంతాలాడక ఇచ్చగించి కనుపించి చూచి మది మెచ్చి వచ్చి నన్నేలు పోగదే ఇచ్చగించి కనుపించి చూచి మది మెచ్చి వచ్చి నన్నేలు పోగదే పారిజాత సుమ పారితోషికము బడసి నండి సతి విడిదికి పోరా పారిజాత సుమ పారితోషికము బడసి నండి సతి విడిదికి పోరా చాలు నయగారాలిక చాలు చాలు ఇక పోరా మగువరో మగువరో పారిజాత కుసుమమ్మునకే నిటులార్తి భూని ఇవ్వగల మున్నుంగనేల పలవంతల నన్నలయింపనేల సత్య ఒక్క పారిజాత పుష్పమేల ఏకంగా ఆ దివ్య పారిజాత వృక్షాన్నే నీ ఉద్యానవనంలో నాటన మెప్పుగా సుర పారిజాత తరువున్ పెకడించుక తెచ్చి ఇచ్చి నీ వగపులు తేయిత్తు రేపకడ వాసవ ముఖ్యులు తెచ్చిన సఖీ నభూతో న భవిష్యతి ఇప్పుడు పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ ఒక్కసారి స్టేజ్ పైకి రావాలండి. దయచేసి అందరూ ఆర్టిస్టులందరూ రావాలి. ఆర్టిస్టులందరూ స్టేజ్ పైకి రావాలి. ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ మనం తీసుకోవాలి. అందరూ చాలా చక్కగా చేశారు. దయచేసి అందరూ రావాలండి.
ఆర్టిస్టులు అందరూ రావాలండి. ఎందుకంటే మన తెలుగు కళలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు భావితరాలకు చాటి చెప్పడానికి ఏర్పాటైన సంస్థే 1977 May 28 అంకురార్పణ జరిగింది న్యూయార్క్ సిటీలో. అదే మీ మా మనందరి తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇక్కడ అమెరికా దేశంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి వేదికపై అద్భుత దృశ్యకావ్యాలని ప్రదర్శిస్తున్నారు శ్రీకృష్ణ పారిజాతం. ఎంతోమంది బయటున్న వాళ్ళు వాళ్ళ అదృష్టవంతులు అనుకుంటున్నారు, కానీ ఇక్కడున్న వారే అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత చక్కటి దృశ్యకావ్యాన్ని చూసే మహద్భాగ్యం మనందరికీ కలిగించినందుకు తానా పెద్దలకి, తానా వేదికకి సాదరంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. దయచేసి రావాలి ఆర్టిస్టులందరూ త్వరగా. రండి 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 చెప్తాను. అద్భుతమైనటువంటి అభినయం, ఆంగికం, ఒక దృశ్య కావ్యాన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. దయచేసి అందరూ నిలబడండి, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కళాకారుణ్ణి ప్రోత్సహించాలి, కళలని బ్రతికించాలి. ఇలాంటి కళాకారుణికిని మీరు ప్రోత్సహిస్తే కనుక మరింత రెట్టించిన ఉత్సాహంతో ఇలాంటి వేదికలపై వీరు ప్రదర్శన ఇస్తారు. దయచేసి వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. మాట్లాడండి, మీ అభిరుచి తెలియ. అందరికీ నమస్కారం అండి. ఇవా మా గురుగారి పేరు శ్రీదేవి ముంగార, అండ్ ఆవిడ గురుగారి పేరు శోభా నాయుడు. అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇప్పటిదాకా షీఈస్ అవర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. బట్ టుడే ఐఎమ్ హర్ డాటర్ Chinmayi, and this is my father, Dr. Sai Kumar. We live in New Jersey, and I'd like to thank all of you for watching, and I'd like to thank Tana for giving us this opportunity, and it was a great experience. Thank you once again. Mee andari kosam chinna pustakam andi. ఇది చాలా తక్కువే అవుతుంది, కానీ కళాకారులకి తానా తరఫున మేము ఇస్తున్నటువంటి చిరు పుస్తక బహుకరణ అండి. ధన్యవాదాలండి. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా రైతు కోసం అనుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక రూపకాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సెయింట్ లూయిస్, మన లోకల్ సెయింట్ లూయిస్ అండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మన భారత జాతిది భుజం తట్టి స్ఫూర్తి నింపే చరిత్ర. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలు నిన్న మొన్నటి మాంగళ్యం వరకు సగర్వంగా తలుచుకోగలిగిన ఎన్నో ఘనకీర్తులు, మరెన్నో ప్రయోగాలు, జయత్రయాలు, మరెందరో మహానుభావులు. రైతు పాడి పంటలతో తలతూగడానికి ముఖ్య కారణం పశు సంపద. చెంగు చెంగున గంతులు వేస్తూ మన అన్నదాతకు ఆసరగా నిలిచే బుజ్జాయిలు రైతుల జీవితంలోనే కాదు, పల్లెల జీవన విధానంలో అంతర్భాగం. పాడి పంటలకు విడదీయలేని సంబంధం. అందుకే పరమశివుడు కూడా ఏరికోరి ఎద్దునే తన వాహనంగా ఎంచుకున్నాడేమో. చెంగున
చెంగు చెంగున గంతులు వేయండి. ఓ జాతి వన్నె బుజ్జ ఇల్లారా, నోరులేని తువ్వా ఇల్లారా, చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేయండి. పొలంలో సాగు చేస్తూ ఎండకు అలసిన రైతు ఆకలితో అన్నపు మూటకు ఎదురు చూస్తూ, నీళ్లు తొడాలి ఈ మడవల్ల, నీ మార్చి మార్చి మళ్ళు కట్టాలి, నీళ్లు తొడాలి ఈ మడవల్ల, నీ మార్చి మార్చి మళ్ళు కట్టాలి. అమ్మి తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను, తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను అన్నా. సద్దిబువా మూట ఎదురు చూసే, కడుపు బాగా పడాలో తలపులన్నీ పండాలో. ఊరన్నా ఓలమ్మి అవునా, నీళ్లు తొడాలి ఈ మడవల్ల, నీ మార్చి మార్చి మళ్ళు కట్టాలి, నీళ్లు తొడాలి ఈ మడవల్ల, నీ మార్చి మార్చి మళ్ళు కట్టాలి. అమ్మి తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను, తోడు ఉన్నాను, ఈ బోధలన్నీ పారు చేసి మలుపుతున్నాను అన్నా. వ్యవసాయంలోని వివిధ దశలు రైతుల జీవితంలో ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. ఏరువాక కాలం, విత్తనాలు నాటడం, దుక్కి దున్నడం, పంట కూర్చడం, రైతుకి ప్రతి సంవత్సరం వచ్చే పండుగలు, పచ్చని పొలాలు దేశాభివృద్ధికి మార్గదర్శకాలు. ఏరువాక సాగర
రైతు మేడిపట్టి నవధాన్యాలు పండించకపోతే మనందరికి బతుకే లేదు. నాగలిని నమ్మిన వారికి ఎదురే లేదు. మేటి బట్టి సాగాలేరా, లోకం వాటి చుట్టూ తిరగాలేరా. రైతు మేటి బట్టి సాగాలేరా, లోకం వాటి చుట్టూ తిరగాలేరా. రైతులేంది రాజ్యం లేదు, ఈ పోతుకోలు రాయుళ్ళకు పొంపే రాదు. రైతులేంది రాజ్యం లేదు, ఈ పోతుకోలు రాయుళ్ళకు పొంపే రాదు. రైతు మేటి బట్టి సాగాలేరా. కష్టమనక చెమట తీసి కాల్వలన్నీ తవ్వాలి, కాల్వలన్నీ తవ్వాలి. కాళ్ళు చూసి కొండ వేసి దుక్కి బాగా దున్నాలి, దుక్కి బాగా దున్నాలి. బట్టి సాగాలేరాడి చుట్టూ వాననక ఏరువాక సాగిద్దామా, ఏరువాక సాగిద్దామా. పండిద్దామా
పంట పండిస్తామా, పండించే లోకాన్ని బ్రతికిస్తామా, మనం బ్రతికిస్తామా. దేశాన్ని పోషించే అన్నదాతకి పోషణ కరువైతే, రైతులు కరువు పేదరికంలో ఆకలితో అలమటిస్తుంటే, దుక్కిదున్నే రైతుకి దుఃఖం వస్తే, దేశానికి వెన్నుముక రైతులు అన్న నానుడి వినడానికి తప్ప విలువేముంది? ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే దేశానికి అరిష్టం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల మనుగడ కూడా ప్రశ్నార్థకమే. పంచగట్టి మట్టిలో దిగితే బీదాబిక్కి భావముందదు, ఒళ్ళు విరిచి చాకి దిక్కి వంగితే గొప్పవాడినను అహం ఉండదు. రైతే మేడి పట్టకపోతే తినడానికి నీకెక్కడ ఉంది, ఇంకా నీ బ్రతుకేముంది? మూడంతస్తుల మేడల్లో నా సంతోషం కనబడదయ్యా, ఓడల్లాంటి కారుల్లో నా సంతుష్టన్నది కరువయ్యా, వెచ్చని పూరి గుడిసెల్లో నా పచ్చని పొలాల పైరుల్లోన శ్రమపడుతుండే పిచ్చి రైతుల చెమట బొట్టులో ఉంది దాసుగం. ధన గర్వమున నిక్కే వాడికి శాంతి అన్నదే ఉండదుగా, ధన గర్వమున నిక్కే వాడికి శాంతి అన్నదే ఉండదుగా. నాదని భూమిని నమ్మిన వాడికి నాగలి, భూమిని నమ్మిన వాడికి నాగలి బట్టి దున్నేవాడికి ఉన్నది ఎంతో సంతృప్తి, ఉన్నది రా సుఖ సంపత్తి. దేవుడు సృష్టించాడు లోకాలు, ఈ మనిషే కల్పించాడు తేడాలు. పట్టిందంతా బంగారం రాబడిరా రంగన్నా, ఓహో రైతన్నా ఈ విజయం నీదన్నా, నువ్వు పట్టిందంతా బంగారం.
ఓ రంగన్న. కట్టిలు నిలబడితే నవధాన్యాలే పండునురా, నవధాన్యాలే పండునురా, నారు పోసినా నీరు పోసినా పొడమిన చిరులే పొంగునురా, పొడమిన చిరులే పొంగునురా, పైడు చేపట్టిన నాగలి తీర్చును దేశం ఆకలి, నువ్వు చేపట్టిన నాగలి తీర్చును దేశం ఆకలి. కుటేలురైనా నీకే దాసులు కావాలి, తలలు వంచి రావాలి. రైతుల త్యాగాలు ఎంత చెప్పినా అసంపూర్ణమే. మనం సమస్యలలో కాదు పరిష్కారంలో భాగస్వాములమవుదాం. రైతు చిరునవ్వుల సిరులలోనే బంగారు పంటలు పండుతాయి, అఖండ భారతావని అన్నపూర్ణ అవుతుంది. మహాకవి మాటలలో, కర్షక వీరుల కాయం కూడా కాలువ కట్టే, ఘర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు లేదోయి, రైతే రాజు. జై హింద్. జై హింద్. చిన్న అనౌన్స్మెంట్ అండి, ఒక అబ్బాయి తప్పిపోయాడు 6 ఇయర్స్, సుష్ వంక. సో ఎల్లో కలర్ అండ్ గోల్డ్ టాప్ వైట్ బాటమ్ అండి, కుర్తా పైజామా. సో దయచేసి ఆ అబ్బాయి మీకు ఎవరికైనా కనిపిస్తే బ్యాక్ స్టేజ్ కానీ లేదంటే సెక్యూరిటీ పాయింట్ కానీ తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా ఫ్యాషన్ షో బై దివ్యా సూరపనిని మేము ముందుకు రాబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫ్యాషన్ షో జరగబోతుంది, గట్టిగా చప్పట్లండి. గణపతిం మనస స్మరామి మహాగణపతిం, మనస స్మరామి మహాగణపతిం, మనస స్మరామి మహాగణపతిం, మనస స్మరామి. గణపతిం మనస స్మరామి మహాగణపతిం, మనస స్మరామి మహాగణపతిం, మనస స్మరామి మహాగణపతిం, మనస స్మరామి. మంగళ బాలామణి దిగి రామ
తప్పిపోయేదే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో కంట మాదిరి కొట్టుకున్నదే నిన్ను చూసి చీదాలయ్యి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీ వెయిటింగ్ చేస్తా ఉంటాదే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ మల్లెపూల బొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది అమ్మో కానీ చెప్పుకోమ్మో కోలమ్మో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్పించింది నాట్యంలోని ముద్దర చూసి నిద్ర రాలేకపోయింది అమ్మో బాబు గారి బొమ్మ Get it.
ఫ్యాషన్ షో చాలా గొప్పగా చేశారు. మరొకసారి చెప్పట్లండి. అందమైన భామలు తానా వేదికపై చక్కగా ఉన్నారు. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా నటరాజ నాట్యాంజలి డ్యాన్స్ అకాడమీ ఫ్రమ్ అట్లాంటా ఈ డ్యాన్స్ని కంపోజ్ చేసిన వారు నీలిమా గదమనుగ్ గారు. ఇప్పుడు మీరు ఈ డ్యాన్స్లో చూడబోతున్నారు సుబ్రహ్మణ్యాష్టకం. సో మీ కరతాళ ధ్వనుల మధ్య చిన్నారులందరినీ కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. Thank you.
గట్టిగా చిన్నారులకు చప్పట్లండి. అట్లాంటా నుంచి వచ్చారు, చాలా చక్కటి నృత్యం అభినయించారు. గట్టిగా చిన్నారులకు చప్పట్లు. మీ ఆశీర్వాదాన్ని తెలియాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఉన్న స్కెడ్యూల్ కార్యక్రమాలు సమాప్తం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని చిటికెలో వచ్చేద్దాం. షార్ప్ 6:00, సేమ్ ప్లేస్ సేమ్ టైం, అంటే సాయంత్రం 6 గంటలకి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.